నమస్కారం. గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో తణుకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో నెలకొల్పిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తి విగ్రహాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దాతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మూర్తిరాజు అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ కె మాధవీలత జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిబద్ధంలో ముందుకు నడిపించడంలో మనందరం సమన్వయంతో పనిచేస్తూ అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింత దగ్గరగా పరిపాలనా వ్యవస్థ ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంస్కరణలు దేశానికే ఆదర్శమని తెలిపారు. జిల్లాలో బంగారు కొండ పథకం క్రింద ప్రజలు భాగస్వామ్యంతో ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ పోషణ పథకానికి అదనంగా కిట్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇటీవలే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాం. ఇదే స్ఫూర్తితో సామాజిక న్యాయానికి మరో ముందడుగు వేసి కులగణన కార్యక్రమం మన జిల్లాలో చురుకుగా సాగుతోంది. ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసి ఏప్రిల్ 4, 2022 మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉన్నత జీవన ప్రమాణాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు ఇతర ప్రాధాన్యత అంశాలతో పాటు ఈ ఏడాది జగనన్నకు సురక్ష, జగనన్నకు చెప్దాం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆడదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలని సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు పాల్గొన్నారు. నిడదవోలులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు మున్సిపల్ కార్యాలయంలోనూ ఆయన కార్యాలయంలోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలకడ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ కెవి పద్మావతి, జడ్పీటీసీలు కొయ్య సూరిబాబు, నందిగం భాస్కరామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరి, కౌన్సిలర్లు కొత్తపల్లి సుప్రియ, గోపిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. Flag salute. Order. ఇంట్లో ఆలోచించినప్పుడు రాష్ట్రంలో అనేక ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాఫ్ట్వేర్ గురించే మాట్లాడతారు, ఒక ఐటీ గురించే మాట్లాడతారు, కానీ అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగాలన్నీ కూడా ఈరోజు అవకాశాలు మన రాష్ట్రంలో కల్పిస్తా ఉన్నాం. అది టెక్స్టైల్స్ అవనివ్వండి, ఫార్మాస్యూటికల్స్ ఫార్మా పార్క్లు అవనివ్వండి, ఎలక్ట్రానిక్ సిటీ అవనివ్వండి, ఆటోమొబైల్స్ అవనివ్వండి, షిప్పింగ్ ఇండస్ట్రీ అవనివ్వండి, మైనింగ్ ఇండస్ట్రీ అవనివ్వండి, అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రికల్చర్ అగ్రో ప్రొడక్ట్స్ సంబంధించిన అగ్రికల్చర్ ఇండస్ట్రీ అవనివ్వండి, ఇలాగ అనేక
ఇండస్ట్రీస్ లో అనేక విభాగాల్లో ఈరోజు అనేక వేలాది లక్షలాది ఉద్యోగాల అవకాశాలు ఈరోజు కల్పిస్తా ఉన్నారు జగన్ గారు. మరి పెట్టుబడులు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇదేదో మేము చెప్పడం కాదు, మీరు వెబ్సైట్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెళ్ళి మీరు చూస్తే మీరు మీరే చూసుకోవచ్చు ఎన్ని పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రంలో రావటం జరుగుతూ ఉన్నాయి. నిడదవాళ్ళు నియోజకవర్గ పరిధిలోని కలవచర్ల పందలపర్రు తిమ్మరాజుపాలెం గ్రామాలను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సతీమణి, నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు వార్త విని గుండె పోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి ఆమె వాదార్చారు. అంతేకాకుండా కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆదర్శంగా నిలిచారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలో గణతంత్ర దినోత్సవ సంబరాలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ మేరకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సభలో గ్రామ సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు సాయన సుబ్బారావు, జేబీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొప్పాక రాంపండు, మానవత ప్రాంతీయ చైర్మన్ వాసిపోయిన చంద్రయ్య, కార్యదర్శి తిరిగిపల్లి దోసయ్యలు పాల్గొన్నారు. నిడదవాళ్ళు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు జీవీఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సరోజిని జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ అరవింద్ కుమార్, కె ఐశ్వర్యలు పాల్గొనగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారత రాజ్యాంగం సమ సమాజానికి దిక్సూచిగా నిలిచి సోదర భావన కల్పిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వేచ్ఛ భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రాజ్యాంగ రచన జరిగిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తొలుత క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్, ఎన్సీసీ క్యాడెట్ల సాంప్రదాయ కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధి సంక్షేమంపై ప్రగతి సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, ఎస్పీఎస్ శ్రీధర్, హితకారిణి సమాజం చైర్మన్ కాశీ బాలముని కుమారి, వర్క్స్ బోర్డు అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓలు జీకేశ్వర్ధన్ రెడ్డి, ఎం ముక్కంటి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కొత్తపేట గ్రామ శివారు చిన్నరాయుడు నూతి మెరకలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన యనమదల మంగాదేవి, యనమదల దుర్గా భవానీ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు. వీరికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పశ్చిమ గోదావరి జిల్లాలో సమర్థవంతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు భీమవరంలో వెల్లడించిన కలెక్టర్ ప్రశాంతి, గణతంత్ర వేడుకల్లో విశిష్ట సేవలకు పురస్కారాలు. భీమవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఆరంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు, జాతీయ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చాటిన ప్రముఖులు, సందేశమిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. బీసీలకు ప్రయోజనం చేకూరాలి అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి, వేలుపూర్లో ప్రకటించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ప్రజలకు నష్టం తెచ్చే భూహక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి, తణుకు న్యాయవాదుల సదస్సులో డిమాండ్ చేసిన సీనియర్ న్యాయవాది నందూరి. తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెంలో వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఏపీ నీట్లో జెండాను ఎగురవేసిన డీన్ జీఆర్కే శాస్త్రి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ మాధవీలత. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్, నిడదవోలు రిపబ్లిక్ డే సభలో పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. నిడదవోలు మండలంలో పర్యటించిన మాజీ సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి బాధితులకు ఓదార్పు, కుటుంబానికి 3 లక్షల రూపాయల విరాళం అందజేత. సమసమాజానికి దిక్సూచిగా నిలిచిన భారత రాజ్యాంగం అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు, 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.